చేసే సయ్యసు చరిత్ర మే గిర మే వినుటకురారండి. ఓ సోదరులారా మే గిర మే వినుటకురారండి. రండి వినరారండి, ఏ సయ్య ఎవరు తెలుసుకునరారండి. ప్రైజ్ లార్డ్ టు వన్ అండ్ ఆల్. దేవుడు ఈ చక్కటి సమయాన్ని దీవెన ఛానల్ వారు 2వ వార్షికోత్సవ సందర్భంలో మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. నా చిన్న సాక్ష్యం చెప్పి నీ వాక్యంలోకి వెళ్ళానని ఆశపడుతూ ఉన్నాను. మా తండ్రి గారికి మేమిద్దరం, మా తండ్రి గారి పేరు జీవివి సుబ్బారావు, ఆయన సేవ చేస్తూ గవర్నమెంట్ లెక్చరర్గా చేస్తూ ఉన్నారు. మేమిద్దరు సంతానం అండి, నేను మా అన్నయ్య. మా అన్నయ్య అమెరికా దేశంలో దేవుని దర్శనం బట్టి అక్కడ పనిచేస్తూ ఉన్నాడు, మినియాపోలిస్లో. దేవుని సేవకు పిలుచుకోక మునుపు నా జీవితము చాలా అగ్నిగుండంలాగా ఉండేది. నా జీవితంలో ఎటువంటి వికాసము లేదు, ఎటువంటి అందము లేదు, నా జీవితంలో ఎటువంటి నిరీక్షణ లేదు. అటువంటి నా జీవితాన్ని యేసయ్య వెలిగించడానికి ఇష్టపడ్డాడు. నేను 10th క్లాస్ చదివాక ఫిట్స్తో బాధపడుతున్న సమయంలో దేవుడు నన్ను స్వస్థపరిచాడు. మెడికల్ షాప్ నుంచి మా అమ్మమ్మ వెళ్ళింటికి వెళ్తున్నప్పుడు సైకిల్ మీద పడిపోయాను. ఒక 6 గంటల తర్వాత నేను మా అమ్మమ్మ ఇంటి దగ్గర లెగిశాను. కాబట్టి నేను నా జీవితంలో దేవుని స్వస్థత, మా చర్చ్ ఉందండి అంత్యోక్ చర్చ్, మరి 400 మంది కలిసి మా తండ్రి గారి ద్వారా మరి రక్షించబడ్డ కుటుంబాలు 400 మంది ప్రార్థన చేసినప్పుడు నేను ఆరోగ్యాన్ని పొందుకుంటానికి సహాయము దయచేశాడు దేవుడు. అలాగే నా చదువు విషయంలో మరి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. తర్వాత నా ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్లో, టెల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఐ విల్ టెల్ అబౌట్ యూ అని, ఈ స్నేహితుల గురించి చెప్పు నేను నీ గురించి చెప్తానని. వేదనకరమైన సమయంలో ఉన్నప్పుడు నేను పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నానో అప్పుడు నా జీవితంలో అద్భుతం చేయటం ప్రారంభించాడు. 2008లో బాప్టిజం తీసుకున్నాను. డెహ్రాడూన్లో మరి బైబిల్ కాలేజ్, మరి ఉత్తరాఖండ్ అని పడుతున్న రాష్ట్రంలో డెహ్రాడూన్లో నేను బైబిల్ కాలేజ్ 3.5 సంవత్సరాలు చదివాను. అక్కడ డిగ్రీ కంప్లీట్ చేశాను, పీజీ మాస్టర్ ఇన్ సోషల్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు దేవుని పరిచర్య పాలకుల ప్రాంతంలో సియోన్ టెంపుల్ అనే చర్చ్లో మరి సేవకుడిగా మరి దేవుడు ఏ యోగ్యత లేని నాకు యోగ్యత ఇచ్చి ఆయన పనిలో వాడుకుంటానికి మరి నాకు అవకాశం ఇచ్చాడు. తన గమ్యాన్ని పోగొట్టుకున్న యవనస్తులకి ఒక మాదిరిగా ఉండాలని, ఒక మార్గదర్శిగా ఉండాలని ఒక టీంని ఏర్పాటు చేశాం, క్రీస్తు యువ సైన్య బృందం. ఆ టీం గురించి ప్రత్యేకంగా ప్రయత్నించండి. రాను దినంలో అనేక గొప్ప కార్యాలు చేసేటట్లుగా సహాయం చేయగలిగిన దేవుడు చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మా ప్రియ పరలోక తండ్రి, మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడండి, నడిపించండి, సహాయం దయచేయమని ప్రత్యేకంగా ప్రయత్నిస్తూ ఉన్నాను. ఆశ్చర్యకరుడవు, నీ మాట మాకు బ్రతికిస్తూ ఉంది, తోడే ఉండి నడిపించమని నీ సంతోషంతో దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం తెరవండి. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇజ్రాయెల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఘనమైన దేవుడు అని మంజిస్తూ ఉన్నాం. సాధారణంగా మరి ఉత్సాహం ఎప్పుడొస్తుంది, ఆనందం ఎప్పుడొస్తుంది అంటే విన్ అవుతున్నప్పుడు ఆనందం కలుగుతూ ఉంటుంది, విజయం వస్తున్నప్పుడు ఆనందం కలుగుతూ ఉంటుంది. దేవుడు కూడా ఆశిస్తుంది మన నుంచి ఏమై ఆశిస్తున్నాడంటే ఫలాలు ఆశిస్తున్నాడు మన యేసు ప్రభుల వారు. ఫలించాలి, బహుగా ఫలించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. బిగ్గరగా చేయము, ఇజ్రాయెల్ యొక్క దేవుడు పరిశుద్ధమైన దేవుడు, ఘనమైన దేవుడు. మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు. ఆదికాండ గ్రంథంలో 32వ అధ్యాయము 24 నుంచి 26 మనం చూస్తే యాకోబు బహుగా దీవించబడ్డాడు, బహుగా ఆశీర్వదించబడ్డాడు.
కానీ ఈ ఆశీర్వాదం నాకు సమాధానం ఇవ్వలేదు, ఈ ఆశీర్వాదం నాకు సంతోషం ఇవ్వలేదు. ఎంతో తెలుసా, నా సొంత అన్నయ్య శత్రువుగా మారాడు. కానీ తిన్న ఏ బేకురేవ దగ్గర తన కాలాన్ని గడిపాడు, తన సమయాన్ని గడిపాడు. తన సమయాన్ని గడిపి దేవదూత అంది, తెల్లవారైపోతుంది వదులంటే నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను విడిచిపెట్టానన్నది. దేవదూతులతో పెనుగులాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం యాకోబు. మనం చూస్తుంటే యాకోబు ఏ ధ్వని చేశాడు తెలుసా, ఉత్సాహ ధ్వని చేశాడు, విజయ ధ్వని చేశాడు. నాకు విజయం కావాలి అని ధ్వని చేసినట్లుగా మనం ఆదికాండ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఉత్సాహ ధ్వని చేయాలి. నువ్వు నన్ను దీవిస్తే కనుక దేవుడు విడిచిపెట్టలేదు యాకోబుని. మనం చూస్తూ ఉన్నాం యాకోబు పేరు మార్చబడ్డారు, మోసగాడైన యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇజ్రాయేలు అంటే దీవించబడ్డారు. ఒక వ్యక్తి దేశం పేరు మరి పెట్టబడింది అని అంటే దేవుడు ఆ యొక్క ఇజ్రాయేలు దీవించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నువ్వు కూడా ఉత్సాహధ్వని చేయాలని దేవుడు కోరుతున్నాడు. రెండోది, ఇజ్రాయేల్ ప్రజలు ఉత్సాహధ్వని చేశారు. ఎలాగంటే ఆయన ఒక రాజు ఐగుప్తి రాజు చనిపోయాడు. చనిపోయాక మరి వీళ్ళ యొక్క బాధలు తట్టుకోలేక నిట్టూర్పుని విడిచి వాళ్ళు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు మొరపెడుతున్నప్పుడు, నిట్టూర్పుని విడిచి మొరపెడుతున్నప్పుడు దేవుడు ఆ మొరను ఆలకించాడు. అలాగే దేవుడు ఆలకించడం ఒకటే కాదు, అలాగే ఇజ్రాయేల్ ప్రజల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే రెండోది, ఇజ్రాయేల్ని చూచుకున్నాడు. మూడోది, లక్ష్య పెట్టాడు. ప్రియమైన ప్రేక్షకులారా, వీక్షిస్తున్న వీక్షకులారా, కాబట్టి ఇజ్రాయేల్ ప్రజల ధ్వని దేవుడు ఆలకించాడు. వాళ్ళ మూలుగులు ఆలకించబడటానికి కారణం ఏంటో తెలుసా, నిట్టూర్పుని, దుఃఖము అనే నిట్టూర్పు, వేదన అనే నిట్టూర్పు, కన్నీటి అనే నిట్టూర్పు విడిచిపెట్టారు కాబట్టి దేవుడు వాళ్ళ మొరని ఆలకించారు. నీ మొర కూడా ఆలకించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగే ఏలియా, మనకు అది తెలుసు, ఏలియా అనంటే అగ్ని ప్రవక్త. ఏలియా జీవితంలో మనం చూస్తే ఏలియా మరి 50 మంది మీద అగ్ని కురిపించాడు. నేను దైవజనుడైతే ఈ యొక్క అద్భుతాన్ని జరిగించాలనుకున్నాడు. అలాగే రాజు ఎదురుకుండా అద్భుతం జరిగింది, ఆకాశము నుండి అగ్ని కురిపించబడింది అని మనం చూస్తూ ఉన్నాం. 50 మంది దహించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం చూస్తున్నాం మన దేవుడు ప్రార్థన వినే గొప్ప దేవుడు. నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నావు తెలుసా? మరో పాయింట్ మనం చూస్తూ ఉంటే ఎలీషా, ఏలియా శిష్యుడైన ఎలీషా, ఏలియా కొనుపోబోతూ ఉంటే ఎలీషా నాకు ఏదో ఒకటి కావాలి నిలిచి అంటే మరి ఆకాశం నుంచి ఒక దుప్పటి కింద పడింది. ఆ దుప్పటి తీసుకున్నాడు. ఆ దుప్పటి ఏమి జరిగింది అంటే గొప్ప అద్భుతం చేసింది. మనం చూస్తూ ఉన్నాం ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు రావటానికి యోర్దాన్ నది మధ్యలో ఉంది. ఆ దుప్పటి ద్వారా ఒక్కసారి గట్టిగా మరి ఆ యోర్దాన్ నది మీద కొట్టగానే యోర్దాన్ నది 2 పాయలుగా అయింది. నడుచుకుంటూ అవతల ఒడ్డు నుంచి ఇవతల ఒడ్డుకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దాని అర్థం ఏమిటి అంటే దేవుడు అసాధ్యమైనది సాధ్యపరచగల దేవుడు. నీ జీవితంలో యోర్దాన్ నది లాంటి సమస్యలు వచ్చినప్పుడు వాక్యం అనే దుప్పటి ద్వారా నువ్వు ఒకవేళ దాన్ని జయించినట్లయితే దేవుడు నిన్ను అద్దరికి చేర్చగల దేవుడు. ఎలీషా ధ్వని దేవుడు ఆలకించాడు, ఎలీషా యొక్క మొరను ఆలకించాడు. బత్తలోమి గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను రక్షించు, దావీదు కుమారుడా నన్ను రక్షించు అని మొర పెడుతూ ఉంటే చుట్టుపక్కల అన్నారు, అందరూ నువ్వు ఊరుకో, ఊరుకు నుండు రెట్టింపు కేకలు పెట్టాడు, దావీదు కుమారుడా నన్ను రక్షించు. యేసు ప్రభు ఆ బత్తలోమి చూసి యేసు ప్రభు అన్నాడు ఒక మాట. ఏమన్నాడంటే ఆ వ్యక్తిని ఒక్కసారి నా దగ్గర తీసుకురండి అంటే, ఓహ్ వాళ్ళందరూ చుట్టుపక్కల అందరూ అంటున్నారు బత్తలోమి నిన్నే పిలుస్తున్నాడు యేసు ప్రభులో, రండి త్వరగా రా అని అంటే బత్తలోమి తనకున్నదన్నీ విడిచాడు. తన దగ్గర ఉన్న అన్నీ విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్తే స్వస్థత వచ్చింది. నేను స్వస్థపరచబడాలనుకుంటున్నానయ్యా. అయితే నీ విశ్వాసమే నేను స్వస్థపరచును. యేసు ప్రభు మార్గం గుండా వెళ్తూ ఉంటే స్వస్థత వచ్చింది. నువ్వు యేసు ప్రభు యొక్క మార్గం గుండా వెళ్తే నీకు అద్భుతం జరుగుతుంది. యేసు ప్రభు యొక్క మార్గం గుండా వెళ్తే ఆశ్చర్యకార్యం జరుగుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. బత్తలోమి కేక ఆలకించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే జకరియా గ్రంథము 4:7 జెరుబాబెల్ కనబడుతూ ఉంటాడు.
శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ చేత జరుగుతుందని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబాబులు అడ్డగించుటకు నువ్వు ఏమాత్రమో దానువు, నువ్వు చంద్రు భూముగా అవుదువు, కృప కలుగునుగాక. దేవుని కృప మరి జెరుబాబులకి తోడే ఉంది. అదే దేవుని కృప, అదే పరిశుద్ధాత్మ నీకు కూడా తోడుగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండాలని. ఏ మరి అడ్డు అనే పర్వతం ఉందా? మరి ఇబ్బంది అనే పర్వతం ఉందా? అర్పులేని తత్వము అనే పర్వతం నీ దగ్గర ఉందా? అడ్డు లాంటిది దేవుడు అది చదును భూమిగా మార్చబోతున్నాడు. అంతేకాదు, మార్చబోతాము ఒకటే కాదు, దేవుని కృప నీకు తోడుగా ఉండను, దేవుని కృప నీకు నిత్యము నిలిచి ఉండనని దేవుడు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మనం చూస్తుంటే ఆఖరిదిగా ఒకటి చెప్తున్నాను. ఏంటి అనంటే, మొదటి నిమిత్తాంతాలు 4:10 మనం చూస్తూ ఉంటే, మరి ఎవరైనా పుత్రుడు పుడితే సంతోషం కలుగుతూ ఉంటుంది, ఎవరైనా కుమార్తె పుడితే తల్లిదండ్రులకి చాలా సంతోషం ఉంటుంది, వాళ్ళు ఇది ఎదుగుతున్నప్పుడు సంతోషం కలుగుతూ ఉంటుంది, వాళ్ళు అభివృద్ధి చెందుతున్నప్పుడు సంతోషం కలుగుతూ ఉంటుంది, వాళ్ళు గొప్ప గొప్ప విజయాలు కలుగుతున్నప్పుడు సంతోషం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ కానీ ఒక పుత్రుడు పుట్టాడు, వేదన కలిగింది తల్లిదండ్రులకి, ఇబ్బంది కలిగింది తల్లిదండ్రులకి. మనం చూస్తూ ఉంటే మనకు 20 రూపాయలు చెప్పాలంటే, బ్యాంక్ అకౌంట్ ఉంటే 10 లక్షలు ఉంటే ఆ 10 లక్షలు వెళ్ళిపోయినాయి, కారు ఉంటే మరి పిల్లోడు పుట్టుకనే కారు వెళ్ళిపోయింది, ఇల్లుంటే ఇల్లు వెళ్ళిపోయింది, ఏది కలిసి రావట్లేదు. ఈ పిల్లోడు పుట్టాక ఏం పిల్లోడండి? అతని పేరు అంటే ఎబ్బేజు. ఎబ్బేజు అంటే వేదన పుత్రుడు. వేదన పుత్రుడు అతను శాపంగా మారిన ఆ కుటుంబానికి ఆశీర్వాదించబడాలని అని కోరుకున్నాడు. నా యొక్క స్థితి నుంచి లేవాలనుకున్నాడు, ఒక గొప్ప మార్పుని నేను చూడాలని ఆశపడ్డాడు. కాబట్టి మరి మొదటి దినవృత్తాంతాలు 4:10 మనం చూస్తూ ఉంటే ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడు, నా సరిహద్దులు విశాలపరచు అని ప్రార్థన చేశాడు. 3వది మనం చూస్తూ ఉంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండు అని ప్రార్థన చేశాడు. 4వది, ఏ కీడు రాకుండా నన్ను తప్పించుమని ప్రార్థన చేశాడు. ఈ 4 సెంటెన్స్ కలిగిన ప్రార్థనలో ప్రతి యవనస్తుడు చేసినట్లయితే ఆ యవనస్సుడు ఖచ్చితంగా దీవించబడతారని దేవుని దాసుడిగా నీతో మీతో మనవి చేసుకుంటూ ఉన్నాం. ఏం ప్రార్థన అంటే, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. 2వది, నా సరిహద్దులు విశాలపరచు. 3వది, నీ చెయ్యి నాకు తోడుగా ఉండు. 4వది, ఏ కీడు రాకుండా నన్ను తప్పించుము అని ప్రార్థన చేసినట్లయితే ఆ ఎబ్బేజు చేసిన ప్రార్థన ఆలకించబడింది అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నువ్వు ఏ కేకలు వేస్తూ ఉన్నావు? పక్కనోడి మీద కేకలు వేస్తున్నావా? బలం దానికోసం ఉపయోగించుకో. ఇంకో దానికో వాట్సాప్ కోసం ఉపయోగిస్తున్నావు నీ బలాన్ని, దానికోసం ఉపయోగించుకో. పాపం కోసం ఉపయోగిస్తున్నావు నీ బలాన్ని, దానికోసం ఉపయోగించుకో. దేవుని కోసం నీ బలం ఉపయోగించు, గొప్ప మార్పుని చూస్తావని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈనాటి సమాజంలో యవనస్సులు సాతాను ఏం చేస్తున్నాడంటే, గాండ్రించు సింహం వల్ల తిరిగి స్టోల్ ఇన్ ద డెస్టినీ, వాళ్ళు గమ్యాన్ని చేరకుండా ఆపేస్తున్నాడు. 2 హృదయాలు ఉంటాయి, మార్పు కలిగిన హృదయము, కఠినమైన హృదయం. నీ హృదయం ఎలాగుంది? పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్న చేస్తూ ఉన్నాడు. నీ హృదయము మార్చుకుంటేనే ఆశీర్వాదాలు, మార్పు చెందితేనే దీవెన, మార్పు చెందితేనే మంచి ఫలాలు ఫలిస్తాం. ఒక చౌరస్తాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాను, ఒక జంక్షన్ పరిచయం చేయాలనుకుంటున్నాను. అది ఏ జంక్షన్ అంటే గోల్గొతా జంక్షన్. ఆ జంక్షన్లో మనం చూస్తూ ఉంటే విమోచించబడిన రక్తం నీ కోసం నా కోసం చిందించబడింది. ఆ రక్తం ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది, ఆ రక్తం ద్వారా మనకు విమోచన కలుగుతుంది. యాకోబు ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు, ఇంకోటి ఇజ్రాయేల్ ప్రజలు మూలుగులు దేవుడు ఆలకించాడు. ఇజ్రాయేల్ ఎలా చూసుకున్నాడో తెలుసా? మన్నాని కురిపించాడు. ఇజ్రాయేల్ ఎలా చూసుకున్నాడో తెలుసా? ఎర్ర సముద్రాన్ని పాలి చేసుకున్న దేవుడు. నిన్ను కూడా అలాగే చూసుకునే దేవుడు. ఎలీషాకు మనం చూస్తూ ఉంటే, ఒక్క అద్భుతం జరిగించవా, ఆకాశం నుంచి అగ్ని కురిపించవా అంటే అగ్ని కురిపించాడు. ఆ ధ్వనిలో గొప్ప మార్పును చూశారు. ఎలీషా ధ్వని చేశాడు, దుప్పటి ద్వారా ఒక యొర్దాన్ నది పాయలు అయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే జెరుబాబెల్ దగ్గర, ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెల్ ఆపటానికి నువ్వు ఎవడువు, పర్వతము చదునుభూమిగా మార్చబడును, ఆయన కృప నీకు చాలును. నీ జీవితంలో కూడా పర్వతాలు లేకుండా చదునుభూమిగా దేవుడు చేసగల దేవుడు, ఇబ్బంది సమయంలో సమాధానపరచగల దేవుడు. ఆఖరిగా ఎబ్బేజు ప్రార్థన చేయాలని ప్రతి యవనస్తుల్ని యవనరాల్ని కోరుతూ ఉన్నాను. యవనస్తుడా, యవనరాలా, నువ్వు ఇబ్బందికరంగా తల్లిదండ్రులకు మారేవా? వేదనకరంగా
తల్లిదండ్రులకు మారేవా, అవమానకరంగా సంఘానికి మారేవా, నువ్వు దీవించబడాలని ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావా? ఒక్క ప్రార్థన, ఒక్క ధ్వని, ఒక్క కేక ఏమని వేసాడు తెలుసా? నిశ్చయముగా ఆ వేదన పుత్రుడు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, సరిహద్దులు విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండు, ఏ కీడు రాకుండా నన్ను తప్పించుము. దేవుడు అట్టి కృప, అట్టి అనుభవంలో గొంగలు పురుగు సీతాకోక చెల్లిగా మారినట్టుగా ప్రతి యవనస్తుడు యవనరాలు వారి జీవితాలు యేసు ప్రభువులో స్థిరపడి దేవుడు దీవించి ఆశీర్వదించాలని. జీవితంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అది నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మరిన్ని కొన్ని పుస్తకాలు రిఫర్మేషన్ ఇస్తుంది, కానీ బైబిల్ గ్రంథము ఒక్కటే నీకు ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది, నీ రూపం మారుతుంది. క్రీస్తు రూపంలో ప్రతి యవనస్తుడు యవనరాలు మార్చబడి క్రీస్తు జ్వాలగా రగలాలని, క్రీస్తు కొరకు మండాలని మనసారా కోరుకుంటూ దేవుడు కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి కృప మనందరికీ తోడే ఉండు గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు ఆ ప్రియపరలోక తండ్రి, వీక్షిస్తున్న యవనరాలు యవనస్తులు ఎవరైతే శాపంగా మారి ఉన్నారో వాళ్ళు ఆశీర్వాదంగా మారాలని, మారా మాధురంగా మార్చావు. ఎబ్బేజు ప్రార్థన చేసినట్లుగా, యాకోబు ధ్వని విన్నట్లుగా, ఎలిషా ధ్వని విన్నట్లుగా, ఇజ్రాయెల్ మూలుగులు విన్నట్టుగా వీక్షకులు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు మూలుగులు ఆలకించి వాళ్ళు దీవించి ఆశీర్వదించి వాళ్ళు పర్వతాలు చదును భూమిగా మార్చమని, వాళ్ళు చదువుతున్న చదువులో దీవించమని, వాళ్ళు చేస్తున్న వృత్తిలో ఆశీర్వదించమని, వాళ్ళు కాపాడమని, నీ చెయ్యి వాళ్ళకి తోడుగా ఉండి నడిపించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాలకుల పట్టణంలో నివసిస్తున్న వాళ్ళకి ఒక శుభవార్త. ఒక్కసారి సియోను టెంపుల్ కొత్తపేట 22వ వార్డు కోకోకోల కంపెనీ దగ్గర పాలకులు వీక్షించండి, దేవునిలో పరవశించండి. మా ఆరాధన కార్యక్రమం 9 నుంచి 11:30 వరకు క్రీస్తు యువసేన బృందం యవన కూడిక ఆదివారము 4:30 నుంచి 6:00 వరకు కవిటం అంత్యోక చర్చిలో. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. ఏసయ్యే నండి.